ప్రవచన పత్రిక 4:5 మనం చదువుకుందాం. సమయమును మీరు పోనివ్వక సద్వినియోగం చేసుకొని సద్వినియోగము చేసుకొని సంగమునకు వెలుపటి వారి ఎడల సంగమునకు మీరు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి జ్ఞానము కలిగి మీరు నడుచుకొనుడి నడుచుకొనండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచి కలిగినది గాను కృపాసహితముగాను ఉండనివ్వండి. ఎల్లప్పుడు రుచి కలిగినదిగా కృప కలిగినదిగా దేవుడు అంటున్నాడు, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొని సంఘమునకు మీరు ఎలుపటి వారి ఎడల. సంఘములో ఉన్నవారిని బట్టి కాదు, సంఘములో ఎలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలో వారి ఎడల జ్ఞానము కలిగి మీరు నడుచుకునండి. ఎందుకంటే వీడు క్రైస్తుని యేసుని నమ్మాడురా, ఈమె నమ్మిందిరా అని నీ వలన ఆయన నామము అపవిత్రత పడకూడదు. ఆయన ఎందుకంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి ఈ లోక స్నేహము నీకు వైరమని తెలియపరిచి ఈ లోకములో నుంచి నేను నిన్ను వేరు చేసి ఉన్నాను, లోకము నన్ను ద్వేషించింది కనుక లోకము నిన్ను దూషిస్తుంది, అయినను నీవు ధైర్యము తెచ్చుకో, ఈ లోక సంబంధము నీకు అవసరం లేదు, ఈ లోకముతో నీకు ఏ ఒక్క ఆలోచన నీకు అవసరం లేదు, నీవు నన్ను నమ్మావు కనుక సంఘమునకు ఎలుపటి వారి ఎడల నీవు జ్ఞానము కలిగి నడుచుకో. నీ ప్రవర్తన మీదనే నా యొక్క నామము హెచ్చించబడుతుంది, లేకపోతే దూషణ పాలవుతుంది. ఈరోజు అనేక సంఘాలలో క్రైస్తవులు సంఘము ఎలుపట ఏ రీతిగా కొత్త వాడితో ఎలా మాట్లాడాలి, పాత వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సంఘములో ఎలా జీవించాలో గ్రహింపు లేని వారిగా ఉంటున్నారు. కనుకనే యేసుక్రీస్తు నామము నీ వలన ఏమవుతుంది చెప్పండి, అపవిత్రత పరుస్తుంది. నా నామాన్ని అన్ని జనుల ఎదుట మీరు అపవిత్రత పరుస్తున్నారు. ఆ జ్ఞానము కలిగి నడుచుకునండి. మీ సంభాషణ దేవుడే ఉన్నాడు చెప్పండి, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రతి ఉత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఎల్లప్పుడూ రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండనివ్వండి. ఉప్పు ఎంత పడితే అంత వేస్తామని చెప్పండి, కూరలో ఉప్పు ఎంత పడితే అంత వేస్తే తినలేం మనం, ఎందుకంటే తగు మాత్రమే వేసుకుంటాం. స్వీట్లో కూడా ఉప్పు వేస్తాం కానీ తగు మాత్రమే వేస్తాం. కానీ ఉప్పు అన్నిటికీ శ్రేష్టమైనది, అన్నిటిలో కలిసిపోద్ది. ఉప్పు ఏ రీతిగా అందరిలో అన్ని పదార్థాలలో ఎలా కలుస్తుందో అలాగే నువ్వు కూడా ఏమవ్వాలి చెప్పండి, క్రీస్తును కలిగి నువ్వు అందరిలో కలిసిపోయి కృపాసహితముగా ఉండాలి నీ సంభాషణ. ఈరోజు యవనస్తులు ఇచ్చల విడిగా తిరుగులాడుతున్నారు, వారి జీవితాన్ని శాపము వైపు నడిపిస్తున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చిన యవ్వన కాలము ఎంత పరిశుద్ధమైనదో కానీ వారి దౌర్భాగ్య స్థితి తల్లిదండ్రులకు అవమానం, సంఘానికి సమాజానికి కూడా ఎంతో చెడ్డ పేరు తెచ్చేవారిగా జీవిస్తున్నారు. అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి, జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుడు అంటున్నాడు. లోకములో నుంచి మిమ్మల్ని వేరు చేశా, ఎందుకంటే లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా అంటున్నాడు యాకోబులో. ఈ లోక స్నేహము మీరు చేస్తే మీరు కూడా నాకు శత్రువులే, కనుక లోకములో నుంచి మిమ్మల్ని వేరు చేశాను, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది నిందిస్తుంది, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని
చేయించి ఉన్నాను. కనుక మీకు, ఎందుకంటే దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయములో ఆయన ఏమంటున్నారు చెప్పండి, 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరుచుకుంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకము మిమ్మలను ద్వేషిస్తుంది. ఈరోజు యేసు ప్రభు మనలను ఆయన మందిరంలోనికి కాలక్షేపానికి పిలవలామని, ఎందుకంటే కాలక్షేపం చేసే గుడులు చాలా ఉన్నాయి. ఎగిరెగిరి గంటలు కొట్టి, ఎగిరెగిరి దండలు వేసుకుని అనేక రకాలైన చేసే కాలక్షేపాలు చేసే పనులు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళొచ్చు మీరు, కానీ ఇక్కడ పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మిమ్మలను పిలిచాడు. పరిపూర్ణమైన జీవితము కలిగిన వారై క్రీస్తు మిమ్మలను చీకటిలో నుండి పిలిచి, ఎందుకంటే మీ సంభాషణ, మీ ప్రవర్తన రుచి కలిగినదిగా మీరు క్రీస్తును మీలో స్వరూపాన్ని కలిగిన వారిగా, క్రీస్తును చూపించే వారిగా మీ మాటలు, మీ క్రియలు, మీ నడకలు ఉండాలి అని దేవుడు మిమ్మలను లోకములో నుంచి ఏం చేశారు చెప్పండి, వేరు చేశాడు. వేరు చేసి ఆయన మిమ్మలను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అంతేగాని ఈ లోక శరీరాశ, నేత్రాశ, జీవపు డంభాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండనే ఉండదు. దేవుని ప్రేమ మీలో ఉండాలి అంటే దేవుని మాట మీరు వినాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు, మీరు నాకు స్నేహితులుగా ఉంటారు. నేను మీకు ఏవైతే ఆజ్ఞ ఇస్తున్నానో, ఏవైతే మిమ్మలను చెయ్యమని అంటున్నానో, ఏ రీతిగా నడుచుకోమని మీతో చెబుతున్నానో, మీరు వాటిని అనుసరించిన ఎడల మీరు ఎలా ఉంటారు చెప్పండి, నా స్నేహితులు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు మీరు నా స్నేహితులు. పరలోకములో దూతలను ఆయన ప్రేమించాల, ఆ దూతలు ఆయనకు పరిచర్య చేస్తున్నాయి. ఈరోజు వెళ్ళి ఈ 100 మందిని సంపమంటే ఒక్క దూత వచ్చి ఒక్క నిమిషం నిలబడితే మనుషులందరూ చచ్చిపోతారు. కానీ అంత శక్తి ఆ దూతలకున్న, ఆ దూతలను ప్రేమిస్తున్న ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఇచ్చిన యవ్వన కాలం, నీకు ఇచ్చిన వృద్ధాప్యం, నీ జీవితాన్ని పరిపూర్ణముగా నీవు కాపాడుకుంటే దేవునికి కుమార్తెగా, కుమారుడిగా నీవు ఉంటావు. అంతేగాని ఈ లోకములో నా ఇష్టము, నా ఇష్టమని నీవు జీవిస్తే అదేమవుద్ది చెప్పండి, నీవు దేవుడు నామాన్ని అవమానపరుస్తమే కాకుండా తరతరాలు నీ కుటుంబానికి నీవు దీవెనకరంగా ఉండవలసిన వాడు ఏమవుతావు చెప్పండి, శాపకరంగా మారిపోతావు. దేవునికి సోద్రము అలా. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యే ఉన్నారు. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడి ఉన్నా పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడి ఉన్నా ఆనందము కొరకై అవమానమును మరణము నిర్లక్ష్యత పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పాశమున ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడంట నిన్ను పిలిచిన దేవుడు.
ఎక్కడున్నాడు చెప్పండి? తండ్రి కుడి పాశ్వమున ఆసీనుడై దివారాత్రము నా బిడ్డలను ఈ లోకములో నుంచి వేరు చేసి రక్తమిచ్చి వారికి నేను బోధించి ఉన్నాను. కొన్ని ఆజ్ఞలు వారికి నేను అప్పగించి ఉన్నాను. నా స్నేహితులు, నా బిడ్డలు. కనుక తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈరోజు తండ్రి, కుమార, కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. కనుక కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తండ్రి కుడి పాశ్వమున ఉండి ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యున్న దేవుని వైపు మనము చూచి ముందుకు సాగాలి. విశ్వాసములో నీవు ముందుకు సాగు. అనేక మంది సాక్షి సమూహము మన ముందు ఎలా వెళ్తున్నారు చెప్పండి? దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కుటుంబాలను దీవెనకరంగా మార్చుకున్నారే కానీ పాపములో జీవించే వారి గురించి అక్కడ రాయినే రాయలా. వెనక్కి తిరిగే వారి గురించి రాయలా, ముందుకు వెళ్ళే వారి గురించి రాస్తాడు అక్కడ. అనేక సాక్షి సమూహము ముందుకు పరిగెడుతుంది. సులువుగా చిక్కులు పెట్టి పాపములను జయించుకుంటూ మన ముందు ఉంచబడిన పందెములో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఓపికతో పరిగెడుతూ ఉన్నారు. కనుక విశ్వాసానికి కర్త అయ్యున్న దేవుడు తండ్రి కుడి పాశ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. నీ విశ్వాసానికి కర్త అయిన దేవుడు తండ్రి కుడి పాశ్వమున కూర్చుని విన్న నొల్లని ప్రజల కొరకు దివారాత్రము నా చేతులను వారి కొరకు సాపుస్తున్నాను. నా స్నేహితులారా, నా బిడ్డలారా, మీకు ఆపదలు మీ యొక్క క్రియల వల్లనే, మీ ఆలోచన వల్లనే మీరు తెచ్చుకుంటున్నారు. వెనక్కి తిరగండి. మేలు కలిగే మార్గము ఏదో తెలుసుకోండి, నడుచుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుస్తున్నది అని దేవుడు తన దివారాత్రము కూడా, మనం నిద్రపోతామేమో కానీ ఆయన నిద్ర పోడు. ఎందుకంటే మాటిచ్చాడు, మనకి మాటిచ్చాడు మనల్ని కాపాడతాను అని. మనకి రక్షణ ఎందుకంటే నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన కృపను సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన దేవుని సన్నిధి అనుభవం కలిగిన వారికి చెప్పగలుగుతాం. కాసేపటు పాపాన్ని ఎత్తికే వారికి చెప్పలేం. కనుక ఈ లోక ఆలోచనలు కలిగిన వారికి చెప్పలేం. దేవుని పరిశుద్ధతను కలిగి పరిశుద్ధ సావాసములో జీవించే వారికి దేవుని మాటలను మనము చెప్పగలుగుతాం. అంతేకాని పాపమును ప్రేమించే వారికి దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞలు వారికి పనికిరానే పనికిరావు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో విశ్వాసమునకు కర్త అయి ఉన్న దేవుని వైపు చూస్తూ మీరు పందెములో ఓపికతో పరిగెట్టండి. దేవుడు మీకు ఈ యవ్వన కాలంలో మీరు కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకుంటే మీకు రాబోయే శ్రమలలో ఆ కన్నీటి బాధలు తప్పి ఏమవుతాయి చెప్పండి? మీకు ఎంతో దీవెనగా మీరు మార్చబడతారు. ఇప్పుడు మీ యవ్వనాన్ని, మీ సంతోషాన్ని, మీ ఆనందాన్ని దుఃఖానికి మార్చుకుంటే రాబోయే ఉగ్రత దినములో మీకు కన్నీరు కార్చకుండా మీకు ఆనందాన్ని ఆయన దేవుడు ఇవ్వనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 2 రాజులు 20:35. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహాజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడను చేయింపవలెనని యెహోషాపాతునకు అతనితో స్నేహము చేయగా వారు ఎసెన్ గోమెరులో ఆ ఓడలను చేయించిరి.
ఆ ఓడను వారు చేయించెరి. అప్పుడు మారేషవాడును అప్పుడు మారేషవాడును దోదావాహు కుమారుడనగు ఎలియాజరు ఎలియాజరు నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటివి కనుక అహజ్యాతో స్నేహము చేసితివి కనుక యెహోవా నీ పనులను యెహోవా నీ పనులను భంగము చేయునని భంగము చేయునని యెహోషపాతు మీద యెహోషపాతు మీద ఒక ప్రవచనం ఒకటి చెప్పెను. ప్రవచనము ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళకుండా తర్కీషునకు వెళ్ళకుండా బద్దలైపోయెను. అక్కడ ఎవరు చెప్పారు చెప్పండి? ఎలియాజరు అక్కడ ప్రవచనం చెప్పాడు దేవుని దర్శనాన్ని చూసి. అది అయిన తరువాత యోదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో సావాసము నీవు చేయిస్తున్నావు కనుక ఇదిగో తర్కీషునకు వెళ్ళటానికి ఓడలు నీవు తయారు చేసుకుంటున్నావు. అహజ్యాతో నీవు సావాసం చేస్తున్నావు. అహజ్యా ఎవరు చెప్పండి? ఎవరు? దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడే. అతను కూడా ఇశ్రాయేలీల యొక్క రాజే, కానీ దేవుని మార్గాలను విడిచిపెట్టాడు. దేవుడు ఏ ఆజ్ఞనైతే తెలియపరిచాడో ఆ ఆజ్ఞను విడిచిపెట్టాడు. కనుక ఆజ్ఞ విడిచిపెట్టాడు కనుక దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. కనుక అతన్ని సావాసం ఎవరూ కూడా చేయకూడదు. చేస్తే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీకేమవుద్దు చెప్పండి? భంగము కలుగుతుంది, నష్టము కలుగుతున్నది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అహజ్యాతో యెహోషాపాతు సావాసం చేయటమే కాకుండా అక్కడ ఏం చేశాడు చెప్పండి? వ్యాపారము కూడా బిగిన్ చేశాడు. ఓడలు తయారు చేసి తర్కీషునకు ఓడలు పంపించి అక్కడ ఇక్కడ రవాణా శాఖ పెట్టాలనుకున్నాడు. ఆనాడు మనుషుల్నే పంపించనివ్వండి, సరుకులే తీసుకురానివ్వండి. ఇటు అటు ఈ ఓడలను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక అక్కడ ఒక వ్యాపార కేంద్రంగా అతను ఓడలు తయారు చేసి దానితో వ్యాపారం చేయాలి అని అహజ్యాతో యెహోషాపాతు వ్యాపారానికి దిగాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అహజ్యాతో వ్యాపారానికి యెహోషాపాతు దిగినప్పుడు అక్కడ ఒక ప్రవర్త వచ్చాడు. ఎలియాజర్ వచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు అహజ్యాతో సావాసము చేయకూడదని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు కదా, కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక ప్రవచనము, దేవుని మాట నీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నీవు తయారు చేసిన ఓడలు తర్కీషునకు వెళ్ళవు, కనుక ఇదిగో నీవు చేసే ప్రతి పనిలో ఇక నీకు నష్టాలు తప్ప లాభాలు ఉండనే ఉండవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇక నీవు ఏది తలపెట్టినా దేవుని ఆజ్ఞ మీరి ఉన్నావు కనుక దేవుడు నీకు సెలవిచ్చిన దానిని నిర్లక్ష్యత చేసి ఎవరి సావాసం చేయొద్దని దేవుడు నీకు చెప్పి ఉన్నాడు వారి సావాసం నీవు చేసావు గనక ఇక నీవు చేసే ప్రతి పనిలో నీకు భంగము చేయును, నష్టమే జరుగుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అని ఇది ఒక ప్రవచనం. ప్రవచనాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు యెహోషాపాతు. ఎందుకంటే దేవుడు నీవు ఒక సంపుడు ఆహాబుతో సావాసం చేశావు. ఆహాబు దేవునికి ఇష్టడు కాదు. ఆహాబు దేవునికి, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడే, కానీ ఆహాబుతో ఒకప్పుడు సావాసం చేసి నీవు యుద్ధానికి వెళ్ళావు, కానీ దేవుడు నీకు అక్కడ సహాయం చేశాడు. ఈరోజు ఇప్పుడు నీవు అహజ్యాతో మరలా సావాసం చేస్తున్నావు. ఎందుకంటే ఒక సావాసం వదిలితే మరొక సావాసం చేస్తున్నాడు. ఒక చెడ్డ సావాసాన్ని దేవుడు తప్పించి రక్షిస్తే మరొక సావాసాన్ని చేస్తున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసే ప్రతి పనిలో ఇక నీకు నష్టమే కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అన్ని విషయాల్లో అక్కడ చూడండి, చూడండి, రెండో సావాసం గురించి కూడా మాట్లాడుతున్నాను. రెండో దినవృత్తాంతములు 19వ అధ్యాయము
చూడండి ఈ రెండో వచనాన్ని చదవండి. దీర్ఘదర్శి దీర్ఘదర్శి హనానీ కుమారుడనగు హనానీ కుమారుడగు యెహూ యెహూ అతన్ని ఎదుర్కొనబోయి అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు రాజైన యెహోషాపాతునకు ఇలాగు ప్రకటన చేసెను ఇలాగు నీకు ప్రకటన చేసెను నీవు భక్తిహీనులకు నీవు భక్తిహీనులకు సహాయము చేసి సహాయము చేసి యెహోవా శత్రువులకు యెహోవా శత్రువులకు స్నేహితుడు వైతివి కదా నీవు స్నేహితుడు అవుతివి కదా అందువలన అందువలన యెహోవా సన్నిధి నుండి యెహోవా సన్నిధిలో నుండి కోపము నీ మీదకు వచ్చును. యెహోవా సన్నిధిలో ఏమొస్తుంది చెప్పండి? కోపము నీ మీదకు వచ్చును. కోపము వచ్చింది. దేవుని శత్రువులతో నీవు సావాసము చేసి ఉన్నావు. దేవుడు ఏ సావాసం అయితే నిన్ను చేయొద్దన్నాడు? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుసున్నది, మంచి ప్రవర్తన పాడైపోతుంది. కనుక అలాగే అహజ్యా కూడా దేవుని చేత ఏర్పాటు కలిగిన వాడే, ప్రార్థనా పరుడే, కానీ క్రియలు లేవు. కనుక దేవుడు అతను ఏం చేశాడు చెప్పండి? పక్కన పెట్టేశాడు. కనుక యెహోషాపాతు దేవుని చేత అభిషేకింపబడినవాడు, దేవుని ఆశీర్వాదాలు పొందినవాడు, కానీ యెహోషాపాతు దినదినము కూడా ఆహాబుతో సావాసం చేశాడు. ఆహాబు ప్రవర్తలను వచ్చి హెచ్చరిక చేస్తే నీవు నా పగవాడా, ఏమంటున్నాడు చెప్పండి? ఆహాబు వచ్చి ఆహాబుతో ఏలియా వచ్చి అక్కడ ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడుతూ ఉండగా అక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఇదిగో నీవు నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడి తిన. రెండో రాజుల్లో రాయబడి ఉన్నది అది. కనుక అక్కడ ఏమంటున్నారు చెప్పండి? నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కుబడి తిన అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవునికి నీవు విరోధముగా ప్రవర్తించావు కనుక నేను కాదు పగవాడిని, దేవుడే నీకు విరోధముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరే కనుక దేవునికి విరోధముగా నీవు ఏమి చేయలేవు ఆహాబు. నీ కుటుంబం అంతా కూడా అనేక శ్రమల పాలు చేసుకుంటున్నావు. దేవుడు అనేక విషయాల్లో నిన్ను కాపాడాడు. యెహెజ్బెలు నీ భార్య చెప్పిన మాటలు నీ విని అనేక రకాలైన దేవుని యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకముగా నీవు తిరుగుతున్నావు. దేశంలో ప్రజలందరినీ కూడా తప్పు మార్గంలో నడిపించావు. కానీ దేవుడు క్షమించాడు, నిన్ను కాపాడటానికి ఆయన చేతులు చాపాడు. కానీ నీవు గ్రహించలేకపోతున్నావు. అలాగే నాబోతు పొలాన్ని కూడా తీసుకుని నీవు అతనిని చంపి ఉన్నావు. కనుక దేవుడు ఆ యొక్క హత్యను చూసి నీ మీద ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నేను సన్నిధికి మామూలుగా వచ్చేదాన్ని, మా ఇంటి దగ్గర ఎప్పుడు నిగకరాదున నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని, నాకు అమ్మవారు కనిపిస్తూ ఉండేది. తర్వాత మా ఆయన వివాహం జరిగాక మరి సన్నిధికి వచ్చేదాన్ని, ఏదో వచ్చాన పేరుకి వచ్చేదాన్ని, అటు పూజలు చేసేదాన్ని, మరి నమ్మకం అనేది ఉండేది కాదు, మామూలుగా వచ్చేదాన్ని. సాక్ష్యాలు అన్నాక మరి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, మరి నా భర్త తాగిట గోల చేస్తున్నాడు, నా భర్త కూడా మారాలని నేను అనుకున్నాను. అనుకున్నాక మరి దేవా నేనైతే మరి ఇంకా పూజలు చేయను, ఏమి చేయను, అన్ని పూజలు చేసినా ఎన్ని కానుకలు ఇచ్చినా నా దేవుడైతే నన్ను చూడలేదు, నువ్వైతే నీకేది ఇవ్వపోయిన అందరికీ కార్యాలు చేస్తున్నావు, నేను నిన్నే నమ్ముకుంటాను, నేను ఇంకా నిన్ను ఇవ్వమను ప్రభు అనుకుని కూడా. తర్వాత మా అమ్మ వంటి దగ్గర జాతర ఉంది అంటే మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే రానన్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ జాతర జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ దేవుడికైతే వెళ్ళాను అనుకుని మళ్ళీ ఆ రోజున ప్రార్థనన్నా సరే నేను మరి మళ్ళీ జాతరకి వెళ్ళాను. ట్రైన్ కూడా మిస్ అయింది. ట్రైన్ మిస్ అయినా సరే నేను మళ్ళీ వెళ్ళవలసిందే అని చెప్పి బస్సుకి వెళ్ళిపోయాను. వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక అమ్మవారు కనిపించింది. తర్వాత మా ఆయన తాగి అక్కడ గోల గోల చేశాడు. నువ్వు పద్దాకి ఇలాగే గోల చేస్తున్నావు, నేను రాను, నువ్వు మారినప్పుడైనా నన్ను వస్తా వెళ్ళిపో అంటే వచ్చేసాడు. వచ్చేసి తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోయామని చెప్పి తర్వాత నేను సన్నిధిలో నేను ఏదేవో నిన్ను ఇడవను అని చెప్పి కూడా నేను రాజేష్ అన్నయ్య నాకు పట్టీలు తీసేయమ్మా అంటే నేను మారాను కదా సరే పట్టీలు తీసేస్తానని తీసేసిన దాన్ని కూడా మా ఆయన వెళ్ళిపోయాడు, మారట్లేదు, ఇంకెందుకు నేను ఏ దేవుడు నన్ను మార్చడలే, నేను పెట్టేసుకుంటాను పట్టీలు ఇచ్చేయమ్మా అని చెప్పి తీ సన్నిధిలో తీసేసిన దాన్ని
పట్టీలు పెట్టుకుంటాను సిద్ధపడ్డాను. ఈ లోపు మా ఆడపడుచు ఫోన్ చేసి వదిన అన్నయ్య పెట్రోల్ పోసేసుకున్నాడు అన్నాడు. పట్టీలు అట్ట ఇసిరేసి దేవా నీకు నీకు ఎంతో ఇది ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా, నీలో నిలబడి ఉంటానని చెప్పి కూడా నేను పట్టీలు పెట్టుకున్నాను. నేను పూజలు కూడా చేయను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ అమ్మవారు కనిపించింది, నా భర్తను బతికించింది దేవా అనుకున్నాను. తర్వాత వచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, దేవానికి ఏం కాకుండా చూడండి ప్రభు నా భర్త కంటే. వచ్చేసరికి మొత్తం కాలిపోయి ఉన్నాడు. ఏంటి మరి మా మావయ్య అయితే, అలాగే మా మావయ్య కూడా పెట్రోల్ పోసుకున్నాడు, చనిపోయాడు 42 రోజులకి. ఏంటి మా అత్తయ్య కానాసి వచ్చినట్టే నాకు వస్తుంది, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు. ఏంటి దేవా నిన్నైతే నేను ఇడవను ప్రభు, ఇంకా నా ప్రాణం అన్న ఇడతా కానీ నిన్ను మాత్రం ఇంక ఇడవను ప్రభు, క్షమించు ప్రభు అన్నాను, ప్రార్థన చేసుకున్నాను. తర్వాత కూడా హాస్పిటల్లో మరి బాగా కాలిపోయి ఉన్నాడు. మా ఆయనతో పాటు ఒక 10 మంది దాకా వేశారు. ఆ 10 మంది టపాటప మన అందరు చచ్చిపోతున్నారు. నాకైతే భయం పుట్టింది, నా భర్త కూడా అట్టగా అయిపోతాడేమో, మరి మా మామయ్య కూడా అట్టగా చనిపోయాడు 42 రోజులకి. మరి దేవుని క్షమించి ప్రభు, ఈసారి నీలో నిలబడి ఉంటాను ప్రభు, నా తప్పు క్షమించండి ప్రభు అని అనుకున్నాను. డాక్టర్లు అయితే మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు ఇంగ్లీష్లో లేదో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు, నా భయం పుడుతుంది. మా వాళ్ళందరూ అయితే చచ్చిపోతాడు, ఇంకా బతకడు, మీ అత్తయ్య కానసే వచ్చిందని అన్నారు. తర్వాత ఇక అమ్మగారు ఫోన్ చేసి చెప్పాలంటే నాకైతే భయం పుడుతుంది, మరి తర్వాత ఫోన్ చేస్తే కూడా నాకు ఇది లేదు చేయలేదు. తర్వాత అమ్మగారు అయ్యగారు వచ్చారు, మా గురించి కూడా అమ్మగారు అయ్యగారు వస్తారా అని నేను అనుకున్నాను. అయ్యగారిని చూడంగా నాకు చాలా ధైర్యం వచ్చింది, తప్పైపోయింది అయ్యా అనుకున్నాను. తర్వాత డాక్టర్లు అయితే అయ్యగారు ఇంకా 2 గంటలకు వస్తారనగానే ఆ డాక్టర్లు అన్నారు, అమ్మ ఇంక అయిపోయింది, ఇంకెందుకు అమ్మ ఏ ఇంజక్షన్ చేసేద్దాము అటు ఇటు అయిపోయిందంటే వద్దండి అని అన్నాను. డాక్టర్లు అయితే చచ్చిపోతాడు అమ్మ, ఇంకేమి లేదన్నారు. అయ్యగారు అయితే వచ్చి ఏం పర్వాలేదు సుధాకరు, నీకెందుకు మీరు నిలబడి ఉండండి, మీకు ఏం పర్వాలేదు, నువ్వు బతుకుతావని నాకు నా ధైర్యం వచ్చింది. తర్వాత అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేసి వెళ్ళారు. మా ఆయన అయితే విన్నాడంట డాక్టర్లు మాట్లాడుకోవడం. అమ్మ రేవతి నీకు చెప్తూ నేను విన్నానే, నువ్వేమో అయ్యగారేంటి నేను బతుకుతాను అంటున్నారు, డాక్టర్లు ఏమో చచ్చిపోతాను అంటున్నారు కదా రేవతి అని అంటే, నీకేం పర్వాలేదు బాబా, మన సన్నిధిలో సరిగ్గా ఉండట్లేదు కదా, నువ్వు నమ్ముకుంతా అనుకో, నువ్వు బతుకుతావు బాబా అన్నాను. అప్పుడు తాగు జ్యూసులు అవి తాగుతూనే ఉండేవాడు. అమ్మగారు వాళ్ళు యాప్లికల్ తీసుకొచ్చారు, నువ్వు ఈ మొక్కు తిని బావా, నువ్వు అన్నం తింటో బాగుండదు బావా అని అన్నాను. తర్వాత యాప్లికే మొక్కు తిన్నాడు, తిన్నాక నుంచి ఇంకా అన్నంలో పడ్డాడు, ఇంకా అన్నం తిన్నాడు, బాగానే ఉంది. డాక్టర్లు అయితే అసలు వల్లే కాదు చచ్చిపోతాడని వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, నువ్వు ఎలా బతికేవయ్యా, నువ్వైతే నువ్వు చచ్చిపోతావని అనుకున్నావు, మరి నువ్వు ఎంత ఇదిగా బతికేవంటే మాకే ఇదిగా ఉంది, అసలు అందరు చచ్చిపోతుంటే నువ్వు నీ అందరికన్నా నీకు ఎక్కువ కాలింది, నువ్వే చచ్చిపోతావు అనుకున్నాము, నువ్వు ఎట్టా బతికేవయ్యాని వాళ్ళే ఆశ్చర్యపోయి అందరు సెకండ్లు ఇచ్చి పంపించారు. నా దేవుడు నా గొప్ప కార్యం చేశాడు.